అందరికీ నమస్కారం, నేను మీ కిరణ్ వర్మ. మనం ఈరోజు మన పైన కంపెనీస్ ఎలా స్పైల్ చెలుగుతాయి, ఈ ఎంప్లాయీస్ని వాళ్ళ కంపెనీస్ ప్రతిసారి వాళ్ళ ఆఫీసులో ఎప్పుడూ చూస్తుంటుంటాయి, వాళ్ళపైన స్పై చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు ఆఫీస్లో చుట్టూ కెమెరాల మధ్యలోనే వాళ్ళని చూస్తూ వాళ్ళు పనిచేస్తున్నారో లేదో తెలుసుకుంటాయి. ఎక్కువగా మన మానిటర్స్ మీద ఎక్కువ మానిటరైజేషన్ అనేది ఉండదు, ఎందుకంటే మనం మానిటర్ని అంతగా ఆఫీస్ స్పేసెస్లో వాడాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ యొక్క పాండమిక్ ద్వారా ప్రతి ఒక్క వర్క్ అనేది రిమోట్ వర్కింగ్ ఏరియా కింద అయిపోయింది. అందరూ వాళ్ళకి సౌకర్యంగా ఉండేటట్టు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొనే సమయానికి పనిచేస్తే సరిపోయేటట్టు మారిపోయింది. ఇలాగా ప్రపంచం అంతటా అవడంతో ఇలాగా మన మీద స్పై చేసేటట్టు మానిటరింగ్ కంపెనీస్ ఎక్కువగా భూమి అయ్యాయని చెప్పచ్చు. అయితే కంపెనీస్ మనకిచ్చే కంప్యూటర్స్ లో, మనం వాడే ల్యాప్టాప్స్ లో డైరెక్ట్ గా ఈ సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేసుకోమని, అంతేకాకుండా ఇవి కస్టమరీగా ఇలాంటి సాఫ్ట్వేర్స్ ని వాళ్ళు కొనుక్కొని మన యొక్క ఎంప్లాయీస్ కి ఇస్తుంటారు. ఇలాంటి మానిటరీ ప్రొడక్ట్స్ అనేవి మన ఎంప్లాయీస్ ని స్కోర్ చేయడానికి, ఇవి అప్పుడప్పుడు మన ఎంప్లాయీస్ తోటి మన తోటి ఎంప్లాయీస్ కి మనకి కంపేర్ చేసి, వాళ్ళ ప్రొడక్టివిటీ మన ప్రొడక్టివిటీ కంపేర్ చేసి అసలు ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు అనేది తెలుసుకోవడానికి ఇలాగా ఈ యొక్క టూల్స్ ని కంపెనీస్ వాడుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఇలాగా స్కోరింగ్ చేసే ఫ్యాక్టర్ అనేది కొన్నిసార్లు ఎంప్లాయీ యొక్క ప్రొడక్టివిటీని తగ్గిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయీ ఆ వర్క్ టైమ్ లో ఒక నెసరీ డాక్యుమెంట్ చదవడం, లేకపోతే కంపెనీకి సంబంధించిన ప్రోగ్రామ్ ని కంప్యూట్ చేయడం, ఇలాగా చాలా ఫ్యాక్టర్స్ ఎంప్లాయీ స్కోర్ ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాగా ఎంప్లాయీని మానిటర్ చేసే విధానం కొన్నిసార్లు కొన్ని తప్పులని చూపిస్తుంటుంటుంది. ఇలాగా చేయడంతో కంపెనీకి మరియు ఎంప్లాయీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడప్పుడు కంపెనీస్ తెలియకుండానే వాళ్ళు ఇన్స్టాల్ చేసిన ఈ యొక్క స్పైయింగ్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకే బెడ్స్ కొట్టే అవకాశం ఉండే ఉంటుంది. కొన్నిసార్లు ఇలాగా స్పైయింగ్ కంపెనీస్ లో డేటా లీక్ ద్వారా మన కంపెనీకి, అంతేకాకుండా మన ఎంప్లాయీస్ కి తెలియకుండానే మనకి మన కంపెనీకి డ్యామేజ్ అవుతుంది. అయితే ఇవి కొన్నిసార్లు తెలియకుండానే జరుగుతుంటాయి. వాళ్ళ యొక్క పనిచేసేటప్పుడు స్క్రీన్ షాట్స్, వాళ్ళు స్క్రీన్ యొక్క వీడియోస్, ఇలాగా ప్రత్యేకంగా చూసుకుంటే వాళ్ళు ఏ యొక్క ట్యాబ్ ని ఓపెన్ చేశారు, వాళ్ళు చేసిన యాక్షన్ ఏంటి, కాల్ ఎంతసేపు మాట్లాడారు, కీబోర్డ్ లో ఆపరేషన్స్ ఏమైనా జరిగాయా, ఇలాగా మౌస్ అనే కదలిక ఎంతసేపు ఉంది, ఏ మానిటర్ లో ఉన్నారు అని యొక్క ప్రతి ఒక్క దాన్ని మన స్పై యొక్క సాఫ్ట్వేర్ అనేది మానిటర్ చేస్తూనే ఉంటుంది. కానీ మానిటర్ చేయంది ఏదంటే మనం వాడే వెబ్ క్యామ్, అది తప్ప ప్రతి ఒక్క దాన్ని చూస్తుంటూ ఉంటుంది. కాకపోతే ఈ చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్స్ అనేవి మన యొక్క స్కోర్ ని మారుస్తుంటుంటాయి. అదే మనకి అప్పుడప్పుడు దెబ్బతీసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ కి ఫోన్ చేసి మీ యొక్క స్కోర్ ఎందుకు తక్కువ ఉంది అని అడిగే దాఖనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి కొన్నిసార్లు ఆ యొక్క ఎంప్లాయీని అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ కి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇలాగా చేయడం ఎంతవరకు న్యాయం అని అడిగితే ఎంప్లాయీస్ మీద స్పై చేయడం ముఖ్యమే, కానీ మరీ ఇంతగా చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని నష్టాలు ఉండే అవకాశం కూడా ఉండే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క సెక్యూరిటీ అనేది చాలా తక్కువ ఉండడంతో ఎప్పుడైతే డేటా లీక్ అయ్యేవి ఎప్పుడైనా అవుతే మాత్రం కంపెనీస్కి చాలా లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్లే కొన్నిసార్లు మాల్వేర్ ఎఫెక్ట్స్, అంతేకాకుండా సిస్టమ్ బ్యాకప్లు పోయే కూడా అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. కానీ రీసెర్చ్ ప్రకారం ఎప్పుడైతే మన బాస్ మాత్రం మన వెనక పడుతుంటుంటారో అప్పుడే మనం పనిని చేస్తుంటుంటాం. అంతేకాకుండా పనిని ఎవరొకరు మానిటర్ చేస్తున్నారని ఎప్పుడైతే మనకు తెలిసిందో అప్పుడే మన వర్క్ అటెన్షన్ మన వర్క్ మీద ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కొంతమంది మాత్రం సైకలాజికల్గా చూస్తే వాళ్ళు ఇలాగ ఎఫెక్టివ్గా వర్క్ చేసే ఛాన్స్ ఉంటాయి, కానీ చాలామంది మన వెనకాల ఎవరొకరు చూస్తున్నారు మనని క్రీప్ అయ్యేటట్టు చేస్తుంటుంటాయి. కొన్నిసార్లు అది అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కంపెనీస్ మాత్రం ఇలాగ ప్రొడక్టివిటీ స్కోర్ని బట్టే వాళ్ళకి చాలా పని ముందుకెళ్తుందని మాత్రం చెప్తున్నారు. అయితే ఈ స్పైయింగ్ అనేది ఎంప్లాయీస్ పైన కాస్త తగ్గే అవకాశం ఉందా లేదా, కొన్ని కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని స్పై చేసే ఛాన్స్ ఉంటాయి, కానీ సాధారణంగా చాలా యొక్క కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ పైన స్పై చేసే అవకాశం చాలానే తక్కువ ఉంటాయి. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ మాత్రం వాళ్ళ ఎంప్లాయీస్ మీద స్పైయింగ్ అనేది తీసేయడంతో వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ పెరిగిందని చెప్తున్నారు. అయితే మీరు పనిచేసే కంపెనీ మిమ్మల్ని ఏ విధంగా స్పై చేస్తుందో మీరు తెలుసుకున్నారని మేము అనుకుంటున్నాం. మీరు చేసే ప్రతి ఒక్క యాక్షన్, ప్రతి ఒక్క విండో, ప్రతి ఒక్క మూమెంట్ అనేది, ప్రతి ఒక్క కదలిక రికార్డ్ అవుతూనే ఉంటుంది. మీ కంపెనీ మీ పైన స్పై చేస్తుందా లేదా, మీ యొక్క టార్గెట్స్ని మిమ్మల్ని అచీవ్ అయ్యేటట్టు ఈ యొక్క స్పై ప్రోగ్రామ్స్ మీకు ఈ కంపెనీకి ఏమైనా లాభకరంగా ఏమైనా చేశాయా, మీ యొక్క అనుభూతుల్ని మీ యొక్క అనుభవాల్ని
మీరేమనుకుంటున్నారో మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోని మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరొకండి. నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.